నోరు ముద్దలో రోజుకొక మెను పెడుతూ పిల్లలను అల్లాను ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమామ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తినలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి వదిలేశారు. టోఫుల్ అన్నది 3వ తరగతి నుంచి పీరియడ్గా ఒక పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో తర్ఫీదిచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది, పెన్షన్ ఇంటికే వచ్చేది, రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ గాలికి వదిలేసినారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కథ దేవుడు ఎరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది. ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ కుప్పగూలిపోయింది. వాలంటీర్లను మోసం చేసినారు. సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు. గవర్నెన్స్ లేదు, డోర్ డెలివరీ లేదు, స్కూళ్ళు బాగలేవు, స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు. ఇక సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా అయ్యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవా రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఉన్నాను. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతానా, ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అని అంటే, ఆ అమ్మ బయటకు వచ్చింది అని అంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చింది అని అంటే నీకు ఇంట్లో నుంచి 50 ఏళ్ళ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయూత కింద ఇచ్చిన కేవలం 18 వేలే. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48 వేలు ఇస్తాడు. మీకు సంతోషం. ఇదే చేద్దామని పెద్ద చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, మీకు 43 వేలు సంతోషమా మీకు? ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20 వేలు సంతోషమా?